జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా రోగుల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏమాత్రం దయా జాలి లేకుండా నిర్మోహమాటంగా బాధితుల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే బొల్లినేని హాస్పిటల్ వారు 6 లక్షల వరకు వసూలు చేసి శవాన్ని తమకు అప్పగించినట్లు బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ రోజు పొగతాగ తోటలోని ఎయిమ్స్ అనసూయ హాస్పిటల్స్ వారు కూడా హాస్పిటల్లో తమ మనిషిని చూపించకుండా మళ్లీ చూపిస్తామని డబ్బులు కట్టండి అని చూపుతున్నట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. 13వ తేదీ గురువారం మధ్యాహ్నం ఇక్కడ జాయిన్ చేశాం ఎయిమ్స్ హాస్పిటల్లో. డాక్టర్ గారు 8:30 9 కి వచ్చారు. ఇంజెక్షన్స్ ఏదో రాస్తున్నారు రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ ఏదో, కానీ దాన్ని ఆ టైంలో ఇక్కడ ఫార్మసీ లేదు, మార్నింగ్ వేస్తామని చెప్పున్నారు. ఫార్మసీ లేకపోతే బయట నుంచి అయినా తీసుకుంటామని నర్సుల్ని చాలా రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు బయట ఫార్మసీలో తీసుకునే దానికి లేదు, ఇక్కడే తీసుకోవాలన్నారు. ఆ రోజు నైట్ కూడా ఇవ్వలేదు. తర్వాత రోజు వచ్చి మేము ఎంత 10:00 వచ్చాం, 10:00 కూడా వాళ్ళు ఇవ్వలేదు. అడిగితే 10:30 అట్లా మేము 2-3 సార్లు వాళ్ళని అడిగి అక్కడే ఉంటే అప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ డే కూడా 12కి అట్లా మేము అడిగితేనే ఇచ్చున్నారు. హాస్పిటల్లో ఆక్సిజన్ ఉన్నా వీళ్ళు కావాలని వాంటెడ్గా తీసేస్తున్నారు. పేషెంట్కి ఒక 5 లక్షలు అయిందండి, ఇంకా పేషెంట్ని బయటకు పంపించేస్తున్నారండి. రోజు డైలీ 1 గంట 2 గంటలకి 2 బాడీస్ బయట వెళ్తున్నాయి.